శాస్త్రవేత్తలకు అంతు చిక్కని రహస్య విశిష్టత మహిమాన్వితమైన శివాలయాలు మహానది శివలింగ అడుగు నుండి వచ్చే నీటితో కొన్ని వేల ఎకరాలు పంట భూమి పండుతున్నది బయట ఉండే కోనేరులో గుండు సూది వేసినా కనపడుతుంది ఎంత చలికాలంలో కూడా కోనేరులో నీరు గోరువెచ్చగా ఉంటుంది ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం అంటే కందుకూరు కనిగిరి మధ్య కే అగ్రహారంలోని కాశీ విశ్వేశ్వర దేవాలయంలోని శివలింగం క్రింద నుండి నీరు ఊరుతూ ఉంటుంది ఈ నీరు పద్నాలుగు గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీబుగ్గ రామేశ్వరాలయం ఈ ఆలయంలో శివలింగం నుండి నీరు ఊరుతూ ఉంటుంది కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగా దక్షిణాయనంలో దక్షిణ వైపు తిరుగుతారు ఇది నిజంగా ఒక అద్భుతం అలంపూర్ బాల బ్రహ్మేశ్వర లింగానికి ఎన్ని నేళ్ల ట్యాంకులతోనైనా అభిషేకం చేయండి కానీ ఆ నీరు పోతుందో ఎవ్వరికీ తెలియదు వరంగల్ జిల్లా వెయ్యి స్తంభాల గుడి ఇక్కడ సంగీత స్తంభాలు కలవు ఇక్కడ నందిని మీటితే కంచు స్తంభం వస్తుంది ద్రాక్షారామం ఈ శివలింగంపై ఉదయం సాయంత్రం సూర్యకిరణాలు పడతాయి భీమవరంలో సోమేశ్వరుడు ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారతారు కోటప్పకొండ ఎటు చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి ఇక్కడికి కాకులు అసలు రావు గుంటూరు జిల్లా చేజర్ల ఇక్కడ స్వామివారు కపోతేశ్వర స్వామి అని పేరు గెలవారు లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంధ్రంలో నీళ్లు పోస్తే శవంకుళ్ళిన వాసన వస్తుంది ఉత్తర భాగంలో నీరు పోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలియదు భైరవ కోన ఇక్కడ కాకులు రావు అలాగే ఇక్కడ ఉన్న కోనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరు రాదు యాగంటి ఇక్కడ రోజురోజుకి నంది పెరుగుతూ ఉంటాడు శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయం వెనుక ఒకప్పుడు జుమ్ తుమ్మెద శబ్దం వినపడేదట కర్నూలు జిల్లా సంగమేశ్వరంలో వేప చెట్టు ఇక్కడ శివలింగంగా మారింది ఆరు నెలలు ఈ దేవాలయం నీటిలో మునిగి ఉంటుంది ఆరు నెలలు బయటకు వస్తుంది శ్రీకాళహస్తిలో వాయు రూపంలో శివలింగం ఉంటుంది అమర్నాథ్ శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది కర్ణాటకలోని శివగంగ ఇక్కడ శివగంగపై నెయ్యి ఉంచితే వెన్నవుతుంది ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగా ఉద్భవిస్తుంది మిగిలిన రోజుల్లో ఒక్క చుక్క కూడా కనిపించదు మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరం శివలింగం పైకి పెరుగుతుంది నంది విగ్రహం శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది కంచి ఇక్కడ మామిడి చెట్టు వయస్సు నాలుగు వేల సంవత్సరాలు తమిళనాడు తిరునాగేశ్వరము ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి చైనాలో కిన్నెర కైలాసం ఇక్కడ ఉన్న శివలింగం ఉదయం తెల్లగా మధ్యాహ్నం పసుపుగా సాయంత్రం తెలుపుగా రాత్రి నీలంగా మారుతాడు